అపస్మారం లేదా ఎపిలెప్సీ అనేది మీరు తరచుగా వినే ఉంటారు సి అపస్మారం అంటే ఏంటి మూర్ఛ లేదంటే కనుక ఫిట్స్ లాంటి లక్షణాలు కలిగిన వారిని ఎపిలెప్సీ ఉన్న బాధితులుగా పరిగణిస్తాము ప్రపంచంలో చూసుకుంటే ఎన్నో లక్షల మంది ఈ ఎపిలెప్సీ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు ఫిట్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే మనకు తెలిసిందల్లా ఎవరన్నా స్పృహ తప్పి కింద పడిపోయి కాళ్ళు చేతులు గట్టిగా కొట్టుకుంటూ ఉంటే నోట్లో నుంచి నురగ వస్తూ ఉంటే అదే ఫిట్స్ అని అనుకుంటాం మనం కానీ అందులో చాలా రకాలు ఉంటాయి కొన్ని రకాలు ఎలా ఉంటాయంటే ఒక మనిషి కూర్చుని మాట్లాడుతూనే ఉంటాడు సడన్గా చుట్టూతా ఏం జరుగుతుంది అతనికి ఏం అర్థం కాదు అలా స్టక్ అయిపోయినట్లుగా ఉంటారు దాన్ని యాప్సెన్స్ సీజర్ అని పిలుస్తామన్నమాట అంటే ఒక్క నిమిషం పాటు అతని మెదడులో ఒక చిన్న బ్లాక్ లాగా వస్తుంది కొంతమందిలో ఏమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు అంటే ఆ సమయంలో చేతులు కాళ్ళు ఏదన్నా వస్తువుని తిప్పుతున్నట్లుగా ఏదన్నా పని చేస్తున్నట్లుగా రిపీట్ చేస్తూ ఉంటారు సో దీన్ని కూడా ఎపిలెప్సీలో ఒక లక్షణం కింద పరిగణిస్తాము దాంతోపాటుగా కొంతమంది జస్ట్ స్పృహ తప్పి కింద పడిపోయినట్లు ఉంటారు కొంతమందిలో కాలు చెయ్యి వంకర తిరిగినట్లుగా బిగుసుకుపోయినట్లుగా అవుతూ ఉంటుంది చాలా తక్కువ మందిలో మాత్రమే మీరు అనుకున్న విధంగా కాళ్ళు చేతులు కొట్టుకోవటం నోట్లో నుంచి నురగ రావటం అనేది గమనిస్తూ ఉంటాము వీటితో పాటు ఇంకే లక్షణాలు ఉంటే ఫిట్స్ కింద మనం పరిగణించాల్సి వస్తుంది అంటే కొంతమందిలో ఎలా అంటే మూతి చుట్టూతా ఒక్కొక్కసారి కొన్ని తిమ్మిరు వచ్చినట్లుగా కదలికలు కనిపిస్తూ ఉంటాయి లేదంటే కనుక కొంతమందికి మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి వాళ్ళు ఎక్కడున్నారు ఏ దారిలో వెళ్తున్నారు అనే విషయం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు ఇక బట్టల్లోనే మూత్రం పోసుకోవటము నిద్ర నుంచి లేచేసరికి ఒకవైపు నాలిక కొరుక్కున్నట్లుగా ఉండి రక్తం వచ్చినట్లు అవ్వడము ఒళ్ళు నొప్పులు తలనొప్పి లాంటివి కూడా ఫిట్స్ వచ్చిన తర్వాత మనం గమనిస్తూ ఉంటాము ఇలా నిద్రలో లేదంటే నిద్ర లేచిన వెంబడే తరచుగా ఫిట్స్ అనేది చూస్తూ ఉంటాము ఇక దీనికి కారణాలేంటి అని గనక మనం చూసినట్లయితే కొన్నిసార్లు మెదడులో ఏదన్నా ఇన్ఫెక్షన్ అంటే మెనింజైటిస్ అని ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి అంటారు అలాంటివి ఏమన్నా ఉంటే ఫిట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది మన భారతదేశంలో చూసుకున్నట్లయితే టీబీ జబ్బు చాలా కామన్గా ఈరోజుకి కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక దాంతోపాటుగా ఏమన్నా మనకి బ్రెయిన్లో కొన్ని రక్తం గడ్డలు కట్టడం కానీ రక్తస్రావం జరగటం కానీ యాక్సిడెంట్ వలన ఏదన్నా దెబ్బ తగలటం కానీ ఇక గడ్డలు లేదా ట్యూమర్స్ లాంటివి ఉంటే కూడా వాళ్ళలో ఫిట్స్ రావటం అనేది తరచుగా చూస్తూ ఉంటాము ఇక చిన్న పిల్లల్లో కనుక మనం ఫిట్స్కి కారణాలు చూసినట్లయితే మనకి జన్యుపరంగా చాలామందిలో ఇది గమనిస్తూ ఉంటాం అంటే మేనరికం ఏమన్నా చేసుకున్నారా తల్లిదండ్రులు అనేది మనం గమనించాలి అప్పుడు అటువైపు వారికి కానీ ఇటువైపు వారికి కానీ ఎవరికైనా చుట్టాల్లో ఫిట్స్ ఉంటే పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక దాంతోపాటుగా ఫెబ్రైల్ సీజర్స్ అంటాం అంటే ఏంటంటే ఒక సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల లోపు గల పిల్లలకి బాగా విపరీతంగా గనక ఫీవర్ వస్తే టెంపరేచర్ బాగా పెరిగిపోయినప్పుడు మెదడులో మనకి థర్మోస్టాట్ రెగ్యులేటర్ ఒకటి ఉంటుందన్నమాట అది కొంచెం తేడా అయ్యి వాళ్లలో ఆ బ్రెయిన్ అనేది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు కాబట్టి తట్టుకోలేక ఫిట్స్కి గురవటం అనేది గమనిస్తూ ఉంటాం అసలు ఈ ఫిట్స్ రావటానికి మెకానిజం ఏంటి అని కనుక మీరు నన్ను అడిగితే మనకి వైర్లలో కరెంట్ ఎట్లా అయితే ప్రవహిస్తూ ఉంటుందో మెదడులో కూడా నరాల్లో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడైనా గనక షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎట్లా అయితే అధికంగా మనకి కరెంట్ రావడం ఇంకా కొన్ని ఆపరేటర్స్ తగలబడిపోవటం చూస్తూ ఉంటామో అలాగే ఫిట్స్ వచ్చినప్పుడు మెదడులో మనకి చాలా అధికంగా ఈ కరెంట్ అనేది పాస్ అవటం జరుగుతుంది దానివలనే కాళ్ళు చేతులు కొట్టుకోవడం స్పృహ తప్పి పడిపోవటం లాంటివి మనకి సిమ్టమ్స్ కింద బయటికి వస్తాయన్నమాట ఇక దీంతోటి మనకి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి దీన్ని మనం ఆపలేమా ఫిట్స్ని అని చాలామంది భయపడుతూ ఉంటారు దానికి మేము ఏం చెప్తామంటే ఈ ఫిట్స్కి ఏదైనా కారణం ఉందా అనేది మనం కనుక్కోవడం అనేది చాలా అవసరం ఫిట్స్ దేని వల్ల వస్తుంది అనేది తెలిస్తే కనుక దాన్ని మనం ట్రీట్ చేయటము కంప్లీట్గా ఒక్కొక్కసారి క్యూర్ చేయటము అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది దీనికి సంబంధించి ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల దాకా మందులు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క రకమైన ఫిట్స్కి ఒకే రకమైన మందు పనిచేస్తుంది అనేది లేదనమాట సో వారిలో ఎటువంటి ఫిట్ ఉంది అనే దాన్ని బట్టి మనం మందుని చూస్ చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా కొన్ని ఎంఆర్ఐ స్కాన్ ఈఈజీ లాంటి పరీక్షలు చేసుకొని ఎలాంటి ఫిట్స్ వస్తున్నాయి ఎందువలన వస్తున్నాయి అనేది గమనించి దానికి సర్జరీ ఏమన్నా అవసరమా లేదంటే మందులతోనే సరైపోతుందా అనేది మనం కంప్లీట్గా నిర్ధారణ చేయగలుగుతాం దాంతోపాటు మనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా ఇప్పుడు విస్తృతంగా చేస్తున్నాం ఎందుకంటే ఇక ఫర్దర్గా మనకి నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉందా అనేది కనుక్కోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక మనకి ఎపిలెప్సీ లేదా మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఫిట్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు మందులు కంపల్సరీగా క్రమం తప్పకుండా వాడుకోవటం అనేది చాలా అవసరం ఒక్క డోస్ మిస్ అయినా కూడా మళ్ళీ ఫిట్స్ తిరగబెట్టాయి అనుకోండి అప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది ఒక్కొక్క ఫిట్ వచ్చిన తర్వాత బ్రెయిన్కి జరిగే డ్యామేజ్ మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది దాంతోపాటుగా ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకోవటము నిద్ర సరిగ్గా ఉండటం అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే ఒక రోజంతా రాత్రి కూర్చొని ఏదన్నా ఫంక్షన్లో కానీ లేదంటే పార్టీలో కానీ టైం స్పెండ్ చేసి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఫిట్స్ రావడం అనేది తరచుగా గమనిస్తూ ఉంటాము ఇక వర్క్ స్ట్రెస్లో ఎక్కువసేపు మనం స్క్రీన్ని చూడటం వలన కూడా ఈ ఫిట్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి ఇక ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి కూడా దీనికి కొన్నిసార్లు ఫిట్స్ కంట్రోల్ చేయలేకపోవడానికి కారణంగా ఉంటూ ఉంటాయి సో అందుకని ఏంటంటే ఈ ఫిట్స్ మెడిసిన్స్ వాడటం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్గా ఫాలో అప్లో మనకి ఒక డాక్టర్ని సంప్రదించడం అనేది కూడా చాలా అవసరం ఇక జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది అలాగని వీళ్ళు నార్మల్గా ఉండలేరా అని అడిగితే ఎన్నో అద్భుతమైన అచీవ్మెంట్స్ చేసిన పర్సన్స్లో కూడా ఫిట్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము కానీ వాళ్ళు మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వాడుకొని లైఫ్ స్టైల్ కనుక కొంచెం మంచిగా వాళ్ళు తయారు చేసుకోగలిగితే ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతారు ఈ ఎపిలెప్సీ అనేది కూడా రివర్స్ చేయగలుగుతారు